ఇప్పటికే బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ పార్టీకి షాక్ అయితే ఇచ్చారు. అందరికంటే ముందుగా తెలంగాణలో మనకు అభ్యర్థుల లిస్టును ప్రకటించి మనకు అభ్యర్థుల లిస్టును ప్రకటించినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తాజాగా మనకు చాలామంది నేతలు అయితే టికెట్లు రానివారు, మరికొంతమంది టికెట్లు వారికి చెప్పినటువంటి వారికి కేటాయించలేదనే ఉద్దేశంతో పార్టీ అయితే మారుతున్నారు. అందులో ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు మైనంపల్లి రోహిత్ కుంభం అనిల్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక రేవంత్ ఠాక్రేతో కలిసి వీరు ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక తన కుమారుడికి టికెట్ కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసినటువంటి మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక వేముల వీరేశం సైతం బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తిలో ఉండగా తాజాగా కాంగ్రెస్ గుట్టుకి చేరారు. ఇక వరుస చేరికలతో కాంగ్రెస్లో జోష్ మీద ఉండగా కీలక నేతలు చేదారుతుండటంతో బీఆర్ఎస్లో టెన్షన్ అనేది మొదలైందన్నమాట. ఇక కర్ణాటక ఎన్నికల్లో విజయంతో మనకు ఎక్కడో అడుగున ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నమాట. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా అయితే మారిపోయింది. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతోందన్నమాట. ఇక బీఆర్ఎస్ అసంతృప్త నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారనేది నిజమైన మాటనే చెప్పుకోవచ్చు.